హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీటెక్ ఇన్ ఫోర్ నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రెండింగ్లో లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది నేను క్రియేట్ చేసిన వీడియోని ఒక ఫైవ్ సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని నేను ఇచ్చిన లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీలో చాలామంది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కైన్ మాస్టర్ గురించి సో దానికి సంబంధించి ఒక పది సెట్టింగ్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడకపోతే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను ఓకేనా ఫస్ట్ అయితే డెమో చూడండి సో డెమో ఇంతకంటే ఎక్కువ వినిపించకూడదు కాపీ రేట్ ఇష్యూ అయితే వస్తుంది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడిన ఇంత కలర్ఫుల్గా మీరు కూడా మీ ఫోటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది షేర్లు చేసుకోవడానికి కూడా బాగుంటుంది అయితే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా అమ్మాయిలు ఫోటోలు పెట్టాను సో మిగతా వాళ్ళందరూ ఏంటంటే అమ్మాయిలు అయినా సరే అబ్బాయిలైనా సరే మీ యొక్క ఫోటోలు పెట్టి ఈ విధంగా క్రియేట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారు చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఇలా క్రియేట్ చేయడం మీ దగ్గర కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రొదర్షన్ ఉండాలి మీ దగ్గర లేకపోతే అన్ని కైన్ మాస్టర్లకు సంబంధించిన వీడియో చేసి నా వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆ వీడియోని పూర్తిగా చూడండి మీరు కూడా ఈ విధంగా క్రియేట్ క్రియేట్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సో కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ప్లస్ పైన టచ్ చేయండి మూడు యాక్స్పెక్టేషన్ పడుతుంది సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా ఎంటీగా వచ్చేస్తుంది మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా ఆ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు లేరు పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు మీ ఫోటోని పిఎన్జీ రూపంలో కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఒకవేళ మీకు పీఎన్జీలా మీ ఫోటోని ఇలా కట్ చేసుకోవడం రాకపోతే నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను సో ఫోటో అనేది ఒక్క నిమిషంలో బ్యాక్గ్రౌండ్ ఎలా అరేంజ్ చేసుకుంటారని ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆ వీడియోని పూర్తిగా చూసి మీ ఫోటోని కూడా ఇలా పీఎన్జీలా కట్ చేసుకొని ఓకేనా కట్ చేసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడికి పెట్టేయండి సో ఇక్కడికి పెట్టేసి దీని సైజు మీరు ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాగ్ చేయండి డ్రాక్ చేసి ఫస్ట్కి రండి మళ్ళీ ఇదే ఫోటో పైన టచ్ చేయండి త్రీ డాట్స్ పైన టచ్ చేయండి డూప్లికేటర్ ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఓకేనా ఈ డూప్లికేట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఈ పక్కకు పెట్టండి ఇలా చిన్నగా చేయండి చిన్నగా చేసి ఇలా కిందకు రండి క్రాపింగ్ అని ఉంటుంది ఇక్కడ మాస్క్ షేపు సర్కిల్ బ్యాక్ వచ్చేసి ఫెదర్ లెవెల్ కొద్దిగా పెంచండి సో నేను ఇక్కడ పెంచుతున్న చూడండి ఫెదర్ లెవెల్ ఈ విధంగా పెంచేసి పైన టిక్ మార్క్ ఇప్పుడు మీరు ఏ ఫోటోనైతే ఇప్పుడు క్రాప్ చేసుకున్నారో ఆ ఫోటోని చిన్నగా చేసి ఈ యొక్క పిక్ దగ్గర పెట్టండి పైన పెడుతున్న చూడండి ఇక్కడ ఒక మూడు దగ్గర అంటే చందమామం దగ్గర పెడుతున్న చూడండి ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోని పెట్టి అదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకు రండి సో ఇందులో హెల్ప్ ఒపాసిటీ అని ఉంటుంది ఒపాసిటీ లెవెల్ తగ్గిస్తే మీకు చంద్రుడి దగ్గర కలిసినట్టు ఉంటుంది ఈ విధంగా తగ్గించి పైన టిక్ మార్క్ ఓకేనా ఇప్పుడు మనకి థర్టీ సెకండ్స్ థర్టీ సెవెన్ సెకండ్స్ వరకు ఉంది లాస్ట్లో కట్ చేసుకుందాం థర్టీ సెకండ్స్ వరకు మళ్ళీ ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు కట్ చేసుకున్న ఇంకొక పిఎంజీ ఫోటో ఉంటుంది కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి ఈ విధంగా చేసి ఈ ఫోటోను కూడా ఇక్కడికి పెట్టుకోండి ఈ విధంగా ఇక్కడికి పెట్టుకోండి ఈ ఫోటో పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేయండి డ్రాక్ చేసి ఫస్ట్కి రండి చెప్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అయితే సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఎఫెక్ట్స్తో మంచి మంచి టెంప్లెట్స్ అయితే తీసుకొస్తాను ఓకే అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అనో నైస్ అనో ఆశ అనో మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న లిరిక్స్ అనే ఇక్కడ తీసుకోండి ఒకవేళ మీకు నచ్చిన లిరిక్స్ని నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు ఒక లిరికల్ వీడియోలో చేశాను ఆ వీడియోలో చెప్పాను మీకు నచ్చిన లిరిక్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఆ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా మీకు నచ్చిన లిరిక్స్ డౌన్లోడ్ చేసుకొని ఈ ప్లేస్లో పెట్టుకోండి అది మీ ఇష్టం నేనైతే ఇవే లిరిక్స్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని పిఎన్జి ఇమేజెస్ని టెంప్లెట్లని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో ప్రతి ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లో లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క లిరిక్స్ పైన క్లిక్ చేసి కిందకి రండి ఇందులో మీకు అని ఉంటుంది దీంట్లో మీకు స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి చిన్నగా చేసి ఈ యొక్క ఇక్కడికి పెట్టేసేయండి ఇక్కడికి ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఫస్ట్కి రండి ఒకసారి ప్లే చేయండి ప్లే చేస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో చూడండి మనకి సో పర్ఫెక్ట్గా సెట్ అయింది కావలితే మీరు ఇంకా లిరిక్స్ని పెద్దగా కూడా చేసుకోవచ్చు అది మీ పర్సనల్ ఒపీనియన్ ఓకే ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి రండి సో అంతకంటే ముందు ఈ లిరిక్స్ పైన టచ్ చేయండి లాస్ట్కి వెళ్ళిపోండి ఇక్కడ థర్టీ త్రీ సెకండ్స్ వరకు ఉంది కదా సో పైన మెయిన్ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకోండి కత్తిర పైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అని ఉంటుంది ఈ థర్టీ త్రీ సెకండ్స్ వరకు కట్ చేయండి లిరిక్స్ వరకు వచ్చిన వరకు ఆ వీడియో ఆగిపోతుంది మిమ్మల్ని ఫస్ట్కి రండి ఇప్పుడు లేయర్ పైన టచ్ చేయండి వీడియో పైన టచ్ చేయండి మీడియో పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్స్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో సో మనకి ఇది ఉంటుంది ఆ అప్ స్నవ్ అనే ఒక స్నవ్ వీడియో ఉంటుంది ఆ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి మీకు కత్తిర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే స్నౌన్ సెలెక్ట్ చేసుకొని కిందకి రండి బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో స్క్రీన్ అప్లై చేయండి సరిపోతుంది పైన టిక్ మార్క్ మళ్ళీ ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి బోర్డర్ ఇమేజ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా వస్తుంది మీకు పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేయండి ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ ఒకసారి ప్లే చేయండి తెలుస్తుంది సో ఈ విధంగా క్రియేట్ చేస్తే మనకి చూడటానికి అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు వాటర్ మార్క్ పెడదాం ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీ ఛానల్కి సంబంధించిన ఒక వాటర్ మార్క్ని సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నగా చేయండి చిన్నగా చేసి ఈ టాప్లో ఇక్కడికి పెట్టేసేయండి ఇక్కడికి పెట్టేసేయండి సో పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి అంతే కంప్లీట్ ఇప్పుడు అయిపోయింది ఒకసారి ప్లే చేయండి లిరిక్స్ ఏ విధంగా ఉన్నాయని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో చూడండి లిరిక్స్ ప్లే అవుతున్నాయి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అని సో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం ఫస్ట్కి వచ్చేసి షేర్ పైన టచ్ చేయండి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీఎపీఎస్పీట్ బిట్ ఎయిట్ ఫోర్ ఎంఈపిఎస్పిట్ ఎక్స్పోర్ట్ చేస్తే మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ లిరికల్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇది వీడియో మీకు వీడియో అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు ఇస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్